హావ్యర్స్ ఈ వీడియోలో నానబెట్టిన శనగపప్పుతో ఆనియన్ రిబ్బన్ పకోడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెగ్యులర్ గా రిబ్బన్ పకోడి అంటే శనగపిండితో చేస్తాం, కానీ ఇప్పుడు చూపించబోయే వీడియోలో నానబెట్టిన శనగపప్పుతో చేద్దాం. నార్మల్ గా శనగపిండితో చేసే పదార్థాలతో గ్యాస్ వస్తుందని కొందరు తినడం మానేస్తారు, కానీ ఇలా శనగపప్పు నానబెట్టి చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ కప్ తో 2 కప్పుల శనగపప్పు శుభ్రంగా కడిగి 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మెదగలేదంటే కొద్దిగా ఒక 10 ml మాత్రమే వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మాత్రం చాలా మెత్తగా ఉండాలి. వెడల్పుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే బేసిన్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి ఈ సైజ్ ఉల్లిపాయలు 3 కావాలి. ఇక్కడ 2 కప్పులు వేసుకున్నాం కాబట్టి 6 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కోసి గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు కారం ఎక్కువగా ఉండే 20 పచ్చిమిర్చి 3 టేబుల్ స్పూన్ల వాము వేసి అన్ని కలిపి గ్రైండ్ చేసి చాలా మెత్తని పేస్ట్ లాగా చేయాలి. ఒక కప్పు శనగపప్పుకి 3.5 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పులకి 7 కప్పుల బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా salt వేసుకొని కలుపుకోవాలి. పిండి కలపడానికి నీళ్లు అస్సలు వాడకూడదు. మనం వేసిన ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ తోనే రిబ్బన్ పకోడి పిండికి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా ఇవే పక్క కొలతలు వాడండి. ఒకవేళ పిండి కాస్త పల్చగా అయ్యింది అనుకుంటే కొద్దిగా బియ్య పిండి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 15 నుండి 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని కాగిందో లేదో ఇలా కొంచెం పిండి వేసి చెక్ చేయండి. నూనె కాగిన తర్వాత కారపూసు గిద్దలో రిబ్బన్ పకోడీ ప్లేట్ పెట్టుకొని ఇలా ఆయిల్ లోకి వత్తుకోవటమే. మధ్య మధ్యలో రిబ్బన్ పకోడీ మునిగేలా గరిటతో ఇలా అనాలి. ఇలా గోల్డెన్ కలర్ లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్ గా కడాయిలో వేస్తుంటే వేడిసేక తగులుతుంటే ఇలా ముందుగానే ప్లేట్ మీద రిబ్బన్స్ వత్తుకొని ఆయిల్ లో ఇలా వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మిగిలిన పిండి మొత్తం చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా గుల్లగా ఆనియన్ రిబ్బన్ పకోడీ రెడీ. చూడండి ఎంత ఈజీగా విరుగుతున్నాయో, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.